వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటపతి యొక్క పరమ పవిత్రం పాపలవిత్రమైనటువంటి 1000 నామాల్లో 929వ నామం ఓం ప్రాజ్ఞాయ నమః. స్వామివారు ప్రాజ్ఞ అంటే మహాప్రజ్ఞాశాలి ఆయన. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రతిభ అనేటువంటిది ఉంటుంది. స్వర వృత్తిం వికురితే మధౌ పుంస్కో కిలస్యక జంత్వాదయ కులాయాది కరణే కేన శిక్షితా. ఒక మధుమాసం వచ్చింది అని అంటే కోయల తీయగా తన యొక్క పంచమస్వరాన్ని ఆలపిస్తూ వగరు మామిడి చిగుళ్ళు తిని దివ్యమైనటువంటి తాదాత్మ్యతను కలిగిస్తూ ఉంటుంది. అలా మధుమాసంలో కూసేటువంటి కోయలకి ఒక ప్రజ్ఞ ఉన్నది. అలాగే జంతువులు చక్కగా పక్షు అలాగే సాలీడు ఇవన్నీ కూడా గూళ్ళు కట్టుకోగలుగుతున్నాయి. వీటిని చూసి మానవుడు నేను కూడా గృహాన్ని కట్టుకోవాలి అని చెప్పి ప్రారంభించాడు. అంటే ఇలా జంతువులకి అన్నిటికీ ప్రజ్ఞ ఉంటుంది, కానీ మానవుడికి ప్రతిభ ఉదయించాలి అంటే స్వభావ చరణ అభ్యాస యోగ అదృష్ట విశిష్టోపహితాలైనటువంటి 6 విధములైనటువంటి ప్రజ్ఞలు ఉంటాయి. ఈ 6 ప్రజ్ఞలు కలిగినటువంటి వాడిని మహాప్రాజ్ఞుడు అంటారు. అటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ 6 లక్షణాలు ఇచ్చేటువంటి వాడు, ప్రజ్ఞాశాలిగా చేసేటువంటి వాడు ఆయన. మరి ప్రజ్ఞాశాలులుగా చేసేటువంటి వాడిని ఏమంటారు, మహాప్రజ్ఞాశాలి అంటారు కదా. ప్రజ్ఞాశాలులకే అనుగ్రహించగలిగినటువంటి వాడు. కాబట్టి తేజస్సునిచ్చేటువంటి సూర్యుడికి, తేజస్సునిచ్చేటువంటి అగ్నికి, తేజస్సునిచ్చేటువంటి చంద్రమకు, వీటన్నిటికీ సృజనకు మూలమైనటువంటి వాడు. నక్షత్రాదుల కాంతి కానీ ఇంకా ప్రజ్వరించేటువంటి ఏవైతే గోళాలు ఉన్నాయో వాటన్నిటికి కానీ కాంతులు ఇచ్చేటువంటి వాడు ఎవరు, శ్రీనివాసుడు. కనుక ఒక కాంతినిచ్చేవాడు, ఒక పుష్టినిచ్చేటువంటి వాడు, ఒక అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి వాడు, ఒక శాంతినిచ్చేటువంటి వాడు, ఒక దాంతినిచ్చేటువంటి వాడు, ఒక ధర్మశీలతనిచ్చేటువంటి వాడు ఆయన మహాప్రజ్ఞాశాలి కదా. తనను ఆశ్రయించారు అనేటువంటి ఒకే ఒక కారణం చేత వాడిని తీర్చిదిద్దేటువంటి వాడు స్వామి. ఏ చదువు రానటువంటి వాడు ఉంటాడు, వాడు శ్రీనివాస స్వామిని ఆరాధిస్తాడు. వాడిని అప్పటి వరకు మాట్లాడితే ఏమి తప్పులు వస్తాయో, విభూషణం మౌనం అపండితానాం అని చెప్పి మాట్లాడితే అజ్ఞానం బయటపడుతుందని నోరు మూసుకున్నటువంటి వాడి చేత గొప్ప శాస్త్రవాదం చేయించగలిగినటువంటి వాడు. మోకం కరోతి వాచాలం, పెరియాళ్ళవార్లుగా కీర్తింపబడ్డాడు ఆయన. కానీ ఆయన పాండీడు కొలువుకు వెళ్ళటానికి సాహసించాడు ఆయన. అయ్యా, నేను ఏదో నీ గుడికి నేను జలాలను తీసుకొస్తాను, నీ యొక్క తిరువేష్టువులను నేను శుభ్రపరుస్తాను, నీ దేవాలయం అంతా కూడా దేవగృహ సమ్మార్జనం చేయడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాను, నీ యొక్క తిరువారాధనకి జలాన్ని సమకూరుస్తాను, నీ ఉత్సవాల్లో నీ పల్లకి నేను మోస్తాను, నీ దివిటీ పడతాను, ఇలాంటి పనుల్లో నాకు ప్రావీణ్యత ఉంది, ఆ వాటికి అనుగ్రహించు స్వామి. శాస్త్రాలు కర్కశమైనటువంటివి, అటువంటి తర్కశాస్త్రాదులతో పాండిత్యం ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తున్నావే అని అంటే నా ఆజ్ఞ వెళ్ళవలసిందే అన్నాడు. ఏమీ జ్ఞానమే లేనటువంటి వాడు, ప్రాజ్ఞులైనటువంటి వాడి సన్నిధికి పంపించాడు స్వామి. పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన శేషాన్. ఆ పెరియాళ్ళు వారులు అయ్యారాయన, ఆ విష్ణుజిత్తుల వారు శ్రీ మహావిష్ణు యొక్క తత్వాన్ని మనసులో పెట్టుకోవటం వల్ల కాణాదంబు ప్రాణాదంబు వ్యాకరణం అకరణంబు మీమాంస హింస అని చెప్పి సమస్త శాస్త్ర నిరసనం చేసి విష్ణుదేవుని యొక్క మనస్సును ఆకట్టుకునేటువంటి విశిష్టాద్వైత సంప్రదాయాన్ని చక్కగా ప్రతిపాదించాడు. దానివల్ల ఆ పాండ్యరాజు ఏ దేవుణ్ణి ఆశ్రయించాలో తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆయన విష్ణుదేవుడే పరముడు అని చెప్పి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని చెప్పి నిరూపించడం చేత ఆయనకు ఆ విష్ణు దీక్ష అనేటువంటిది వచ్చింది. ఈయన యొక్క వాదము చేత, ఈయన యొక్క గురుత్వము చేత. అలాగా ఆళ్వారుల్ని ఆచార్యుల్ని ఎంతోమంది ధర్మబోధకుల్ని వీళ్ళందరినీ కూడా వారి వారి కార్యముల యందు ప్రజ్ఞాశీలుడిగా చేస్తూ ఉండేటువంటి స్వామి మహాప్రజ్ఞ.
కలిగినటువంటి వాడు. అందుకే ఆ స్వామిని అలా ప్రార్థిస్తే ఆయన తత్వాన్ని మనం ఎరిగి మనం కూడా స్వామి నుంచి జ్ఞాన లవలేశాన్ని పొంది ఈ జీవితాన్ని పండించుకోగలం. కనుక ఓం మహాప్రాజ్ఞాయ నమః అని చెప్పి ఆ మహాప్రజ్ఞాశాలను ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో నిరంతరం వారి జీవితం సుఫలం సఫలం అవుతుంది, జ్ఞానవంతం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 930వ నామం ఓం బ్రహ్మోత్సవ మహోత్సుకాయ నమః. స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, దక్షిణాయన ఉత్తరాయణ ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు, మరి అనేకం జ్యేష్ఠాభిషేకం అని, అలాగే పవిత్రోత్సవాలని ఇలా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఉత్సవాలన్నిటికీ శిరోభూషణమైనటువంటిది బ్రహ్మోత్సవం. దాన్ని ఒక మహోత్సవంగా చేస్తారు. అందుకే స్వామివారిని ఏమని కీర్తిస్తున్నారు, బ్రహ్మోత్సవ మహోత్సుక. ఏ దేవుణ్ణి పరబ్రహ్మముగా భావిస్తే వారికి చేసేటువంటి ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అని అంటారు. శివుడికి పరబ్రహ్మం అని చెప్పి భావించేటువంటి వాళ్ళు కాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు, అలాగే శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఇలా చేస్తూ ఉంటారు. అలాగే గణపతిని కొంతమంది భావిస్తారు, కాణిపాకం ఇత్యాది క్షేత్రాల్లో వారికి అక్కడ అవి బ్రహ్మోత్సవాలు. అలాగే బ్రహ్మోత్సవాలు దుర్గా ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి, విజయవాడ ఇత్యాది క్షేత్రాల్లో. మరి అన్ని చోట్ల కన్నా వెంకటాచలంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, నిజానికి సృష్టి స్థితిలకు పరబ్రహ్మమైనటువంటి మూలమైనటువంటి శ్రీమన్నారాయణుడికి జరిగేటువంటి ఉత్సవాలు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. అసలు బ్రహ్మగారి చేత ఉత్సవాలు చేయించుకున్నాడు ఈయన, అడిగి మరీ చేయించుకున్నాడు ఈ ఉత్సవాలు. ఎప్పుడైతే ఆయన అర్చామూర్తిగా వెంకటాచలం పైన ఆనంద నిలయంలో తాను కలియుగాంత వరకు ఉంటాను అని చెప్పి ఒక స్వరూపాన్ని పొందుతున్నాడు స్వామి, ఆ సమయంలో ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మన్ లోకపితామహ, అయ్యా ఈ చతుర్దశ భువనాల్లో నా అనుగ్రహం చేత నా నాభీకమలంలో పుట్టినటువంటి ఓ బ్రహ్మ, నువ్వు అద్భుతంగా సృష్టి యజ్ఞాన్ని నెరపుతూ ఉన్నావు, సృష్టి యజ్ఞం అంతా పరిపూర్ణం కావాలంటే నాకు ఉత్సవాలు చెయ్యి అని చెప్పి చెప్తే బ్రహ్మోత్సవాలు చేశారు. కాబట్టి బ్రహ్మోత్సవం అందు ఉత్సుకత్వం కలిగినటువంటి వాడు స్వామి కనుక ఈ ఉత్సవాలు ఇలా చేశాడు. ఎప్పుడు ఏ వాహనం కావాలి, మొదట ఆది విశేష వాహనం కావాలి, తర్వాత చిన్న శేషవాహనం కావాలి, తర్వాత ఈ సింహవాహనం, ముత్యాల పందిరి వాహనం, అలాగే సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, గజవాహనం, ఈ యొక్క హనుమద్వాహనం, ఇలాగ అనేక వాహనాలు, రథాది వాహనాలు, అశ్వవాహన పర్యంతం పెద్ద శేషుడి నుంచి అశ్వవాహనం వరకు ఆయన ఇంచుమించుగా 16 వాహన సేవలు కోరాడు ఆ షోడశ కళానిధి. అది అవబృధంతో పరిపూర్ణం అవుతుంది. కాబట్టి ఇలాంటి మహోత్సవాన్ని ఆయన కోరుకున్నాడు. బ్రహ్మగారు జయించినటువంటి ఉత్సవాల వల్ల ఇవి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడికి జరిగేటువంటివి కనుక ఇవి బ్రహ్మోత్సవాలు అని కీర్తింపబడుతున్నాయి. అంతేకాదు బృహి వృద్ధవు అంటే, బృహి వృద్ధం అంటే అతి పెద్ద సంరంభంతో జరిగేటువంటి ఉత్సవాలు, కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అని అన్నారు. కనుక ఇలా త్రికరణ శుద్ధిగా అద్భుతమైనటువంటి రీతిలో ఆగమ విధులు అందరూ కూడా నవబ్రహ్మలు సంకల్పించి నవాహ్నిక దీక్షతో వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరిపించేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి అనంతమైనటువంటి వైభవం ఉన్నది. పరబ్రహ్మముని కీర్తించేటువంటి వేదమంతా ఈ యొక్క నవాహ్నిక దీక్షలో వేద విధులు స్వామివారి వాహనాల వెనకాల పఠిస్తారు. అలాగే దివ్య ప్రబంధం ఉన్నది. శరణాగతి భావంతో ఆళ్వారులు 12 మంది 4,000 పాశురాలని వాళ్ళు అనుసంధానం చేశారు. ఆ 4,000 పాశురాలని సంపూర్ణంగా పఠిస్తారు వాహనాల ముందు. ఆ ముందు పంపించేటువంటి రథ, గజ, అశ్వాది ఆ యొక్క వాహనాల్లో ఉండేటువంటి ప్రత్యేకతలు, అలాగే అక్కడికి వచ్చినటువంటి భక్తులు వారి వారి కళామాధ్యమంగా ఒక్కొక్క రోజు ఒక్కో విధమైనటువంటి స్తోత్రాలు చేయడంలో ఉండేటువంటి ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా భావిస్తే బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండలపైన ఎంచక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాలకు అమృతోత్సవం, శ్రీవెంకటపతికి జరిగేటువంటి ఆ ఉత్సవాల్ని ఎంతమంది మనోహరంగా కవన రీతిలో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇలా
సర్వదేవతా స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను తలుచుకుంటే సమస్తమైనటువంటి రాజోచితమైనటువంటి భాగ్యాలు లభిస్తాయి, సమస్తమైనటువంటి అభ్యుదయాలు కలిగి ఇహలోకంలో పొందేటువంటివన్నీ పొంది పరలోకంలో అనంతమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు. కాబట్టి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం నాలుగు సమన్వయించినటువంటి ఒక మహా ధ్యాన సమాగమం ఈ బ్రహ్మోత్సవం. కనుక ఇంత పరిపూర్ణమైనటువంటి ఉత్సవం చేయించుకునేటువంటి శ్రీనివాసుణ్ణి ఓం బ్రహ్మోత్సవ మహోత్సుకాయ నమః అని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తారో 33 కోట్ల దేవతలు వాళ్ళని అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవం మందు ఉత్సుకత్వం ఉండేటువంటి ఆ స్వామి సమస్తమైనటువంటి సిరి సంపదల్ని ఇహలోకంలో ఇచ్చి ఆముష్మిక సంపద అయినటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేస్తాడు. శ్రీ వెంకటపతి యొక్క సహస్రనామావళిలో 931వ నామం ఓం భద్రాసుర శిరచ్ఛేత్రే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్వం భద్రాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క శిరస్సును ఛేదించాడు, అందుకని భద్రాసుర శిరచ్ఛేత్త అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. చాలా బలవంతుడు, చాలా దౌర్జన్యము కలిగినటువంటి వాడు భద్రాసురుడు. వాడి యొక్క శిరమును అవలీయలగా తెంపేశాడు శ్రీనివాస స్వామి. యోనుగా ఎలా అయితే ఆ యొక్క దివ్యమైనటువంటి తామరతోళ్లను అలా స్నానము చేసేటప్పుడు పీకి అవతల పారేస్తుందో, అలా స్వామివారు విలాసంగా భద్రాసురుడు అనేటువంటి నల్ల కలువున ఏనుగు పీకినట్టుగా వాడి శిరస్సును ధ్వంసం చేసేశాడు. అంటే తామర తూళ్ళలోంచి ఆ యొక్క తామర పువ్వును తీయాలి అంటే కొంచెం కష్టం, కానీ ఏనుగు అవలీలగా తీసేయటం దాని కళ. అలాంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు తమోగుణమైనటువంటి రాక్షసులను సంహరించడంలో శ్రీ విష్ణు భగవానుడు. విశేషించి భక్త భాగవత పీడ చేసినప్పుడు రాక్షసుల్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టడు. కనుక తమోగుణం అనేటువంటిది కలియుగంలో మనకు కలుగుతూ ఉంటే ఓ భద్రాసుర శిరచ్ఛేత్త అని చెప్పి స్వామిని మనం తలుచుకుంటే తమోగుణం తొలగిపోతుంది. ఈ నిద్రించాలి, కేవలం సుఖపడాలి, కేవలం భోగముల పట్లే కామము ఇత్యాదుల పట్లే అనురక్తి కలిగి ఉండాలి. ఇదంతా కూడా అసుర చింతన. ఇటువంటి చింతన పోయి దేవుణ్ణి పూజించాలి. స్వామివారికి షోడశోపచారముల్లో ఒక్కొక్క ఉపచారం అర్పిస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందానుభూతిని మనం అనుభవించాలి. స్వామివారి యొక్క గుణగానాన్ని మనకు వినిపిస్తూ ఉంటే పారవస్యం చెందాలి. మనం ఆలపిస్తూ ఉంటే మన కంఠం డగ్గుత్తికతో అలా అది గద్గదమైపోవాలి ఆ కంఠం. అలాగే దివ్యమైనటువంటి స్వామి నామగానం చేస్తూ ఉంటే మన చెవులన్నీ కూడా చాలా తేనె పోసినట్లుగా అయిపోవాలి. అలాగే మన కళ్ళ వెంపట స్వామి రూపాన్ని చూసినప్పుడు అలా ఆనంద బాష్పములు వచ్చేసేయాలి. మన శరీరం అంతా కూడా ప్రకంపించి స్వేదంతో నిండిపోవాలి. ఇలాగా ఒక భాగవతుడు భగవంతుడిని దర్శించినప్పుడు ఎంతటి తన్మయత్వం కలుగుతుందో అంతటి తన్మయత్వం మనకు కలగాలంటే మనలో సమూలంగా ఆ యొక్క ఆసురభావాలు తొలగిపోవాలి. ఎందుకంటే చీకటి అనేటువంటిది నక్షత్రకాంతికి పోదు, దివిటీ కాంతికి పోదు, చంద్రకాంతికి పోదు, కేవలం సూర్యకాంతికే పోతుంది. ఈ నక్షత్రాలు స్నేహితుల వంటి కాంతినిచ్చేటువంటివి అన్నారు. ఈ యొక్క కాగడాలన్నీ కూడా బంధువులు వంటి దీప్తినిచ్చేటువంటివి అని చెప్పి స్తోత్రాదుల్లో తెలియజేశారు. ఇక చంద్రకాంతిని ఆచార్య కాంతి అంటారు. ఎందుకంటే సూర్యుడు భగవంతుడైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతితో విరాజిల్లేటువంటి వాడు చంద్రుడు. కనుక చంద్రోదయం అయింది అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ కాంతులన్నీ కూడా కొంత మడుక్కు తొలగించగలిగితే కొంత జీవుడు ఆ కాంతులను అందుకుని వెళ్ళాలి. అదో సూర్యకాంతో ఇక అసలు అది అసాధారణమైనటువంటిది. లోకంలో ఈశన్ మాత్రం కూడా అంధకారాన్ని మిగిల్చేటువంటిది కాదు. శ్రీనివాస పరబ్రహ్మము ఈశన్ మాత్రము కూడా జీవుల యొక్క ఎదగదుల్లో అజ్ఞానం అనేటువంటి దాన్ని, ఆసురీభావం అనేటువంటి దాన్ని లేకుండా చేయగలిగినటువంటి వాడు. కనుక కోటి సూర్యుల తేజము కలిగినటువంటి సుదర్శన చక్రధారి ఆయన. అంతేకాదు ఆయన రూపాన్ని ఆయన అనుగ్రహం లేనటువంటి వాళ్ళు ఎవరూ దర్శించలేదు.
అలా దర్శించేటువంటి భాగ్యాన్ని కలియుగంలో మాంసచక్షువులతో చూసేట్టుగా నరులందరికీ అనుగ్రహించినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందువల్ల త్రేతాయుగంలో కానీ, కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ స్వామివారు ఏ నరసింహుడుగానో రాముడుగానో కృష్ణుడుగానో లేకపోతే వివిధ మత్స్యాది రూపములు వరాహ రూపములు ఇవన్నీ ధరించారు ఆయన. అనేక లీలల కోసం, ధర్మ సంరక్షణార్థం కోసం ఆయన చేశారు. కానీ కలియుగంలో స్వామి లీల ఎటువంటిది అంటే కళ్యాణ లీల. అటువంటి కళ్యాణ అనుగ్రహ దక్షుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ అనేటువంటిది విడిచిపెట్టేశాడు. శిష్ట రక్షణే ప్రధాన ధ్యేయంగా కలిగినటువంటి వాడు. దుష్టుల్లో కూడా శరణాగతి భావం ఒకనాటికి కాకపోతే ఒక రోజుకి వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు, లేకపోతే లోకంలో లేకుండా చేస్తూ ఉంటాడు. కనుక మన ఎందుండేటువంటి ఆశ్రయమయమైనటువంటి భావములు సమూలంగా తొలగించి మనని భగవంతుని యొక్క పాదముల యందు తన యొక్క తిరుతీర్థముల చేత, దర్శనముల చేత, ప్రసాద స్వీకారము చేత, ఆశీర్వచనముల చేత అనుగ్రహించేటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి వెంకటపతిని మనం ఎప్పుడూ ఆశ్రయించాలి. కాబట్టి స్వామి సంహరించినటువంటి అసురుల్లో కొంతమందిని మనం తలుచుకుంటే, అటువంటి ఆశ్రయభావములు మన ఎందు కనుక ఉంటే అవి సమూలంగా తొలగేట్లు చేయి స్వామి అని మనం ఆశ్రయించవచ్చు. కనుక వెంకటపతి నామముల్లో పరమ పవిత్రమైనటువంటి ఆయన యొక్క గుణాలను చెప్పేటువంటివి కొన్ని, ఆయన లీలలను చెప్పేటువంటివి కొన్ని, ఆయన భక్త సంరక్షణ దీక్షను చెప్పేటువంటివి కొన్ని, ఆయన యొక్క విలాసమును చెప్పేటువంటివి కొన్ని, ఆయన వేదాది శాస్త్రముల యందు ప్రతిపాదితమైనటువంటి స్వరూపాన్ని సుమగమంగా మనకి అనుభవంలోకి తెచ్చేటువంటివి కొన్ని, క్షేత్ర మహాత్మ్య ప్రతిపాదకం కొన్ని, తీర్థ మహాత్మ్య ప్రతిపాదకం కొన్ని, విశేషించి ఆయన సంహరించినటువంటి రాక్షసాదులను తెలియజేసేటువంటి నామములు కొన్ని, అటువంటి రాక్షస సంహార క్రీడలో ఒకటైనటువంటి నామం ఈ ఓం భద్రాసుర శిరచ్ఛేత్రే నమః అనేటువంటి నామం. కనుక మనం నిరంతరం కూడా ఈ నామాన్ని స్మరించి భద్రాసుర శిరచ్ఛేత అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటే, భద్రుని యొక్క శిరస్సును ధృంచినటువంటి ఆ స్వామి మనకి సకల భద్రములను అనుగ్రహిస్తాడు అని చెప్పి గ్రహించాలి. Thank you.